హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 190కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి. సో హెచ్ఎండి గ్లోబల్ వచ్చేసరికి మనకి నోకియాలో ఒక గేమింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్లో అయితే ఒక 10 సెకండ్స్ ఉన్న వీడియో క్లిప్ని అయితే వీళ్ళైతే పోస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే వీళ్ళు త్వరలో అయితే మనకి గేమింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ రెడీ టు హ్యాష్ట్యాగ్ గేమ్ ఆన్ అని చెప్పేసి వీళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి X7 రాబోతుంది, నోకియా X7. అదే మనకి 7.1 ప్లస్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి నోకియా 9 కూడా రాబోతుంది. సో ఈ రెండు కాకుండా మనం వీళ్ళ దగ్గర నుంచి గేమింగ్ మొబైల్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హానర్ నుంచి, హానర్ ప్లే 6GB వేరియంట్ ఉంది కదా, సో ఇందులో ఇది వచ్చేసరికి మనకి ఈ రోజు నుంచి వీళ్ళు ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఫ్లాష్ సేల్లో అయితే కొనాల్సిన అవసరం లేదు, ఓపెన్ సేల్లో అయితే మనకు లభిస్తుంది. ఏదైతే మనకి 4GB 64GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి వీక్లీ ఫ్లాష్ సేల్లో అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దాని ప్రైస్ చూసుకుంటే 20,000 రూపాయలు ఉంటుంది, దీని ప్రైస్ చూసుకుంటే 24,000 రూపాయలు ఉంటుంది. సో మనకు తెలుసు పొకో F1 వచ్చేసరికి వాళ్ళు కూడా 128GB వేరియంట్ని, అది కూడా ప్రైస్ మనకి 24,000 రూపాయలు ఉంటుంది, అది కూడా వాళ్ళు ఓపెన్ సేల్లో అయితే తీసుకొచ్చారు. ఏదైతే మనకి 64GB వేరియంట్ ఉందో వాళ్ళు ఎక్కడైతే ఓపెన్ సేల్లోకి తేలేదు. సో సేమ్ స్ట్రాటజీని అయితే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు ఇక్కడ. సో వీళ్ళు కూడా వచ్చేసరికి ఏదైతే ఆ 6GB వేరియంట్ ఉందో దీన్ని అయితే ఓపెన్ సేల్లోకి తీసుకొచ్చారు. బట్ ఒకసారి మీరు 24,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ CEO టిమ్ కుక్ ఇతను వచ్చేసరికి లోకల్ మీడియా వచ్చేసరికి ప్రైజెస్ ఏంటి ఎక్కువగా ఉన్నాయి, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అయితే టిమ్ కుక్ని అయితే, అంటే మన టిమ్ కుక్ తాతయ్యని అయితే అడిగింది అనమాట లోకల్ మీడియా వచ్చేసరికి. సో దీనికి టిమ్ కుక్ అంటే CEO అయితే వచ్చేసరికి, అంటే యాపిల్ CEO వచ్చేసరికి దీనికి తను చెప్పిన సమాధానం ఎలా ఉందంటే చాలా ఫన్నీయెస్ట్గా ఉంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి కెమెరా ఎవరైతే ఫొటోస్ తీస్తారో ఆ డిజిటల్ కెమెరాని రీప్లేస్ చేస్తుంది. అలాగే ఒకసారి క్యామ్ కోడర్స్ అంటే మనం ఏదైతే వీడియో షూట్ చేస్తుంటామో సో వాటిని అయితే రీప్లేస్ చేస్తుంది. అలాగే మ్యూజిక్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో మ్యూజిక్ వినే వాళ్ళకి ఆ మ్యూజిక్ ప్లేయర్ని ఇది రీప్లేస్ చేస్తుంది. సో అలాగే ఏవైతే డిఫరెంట్ డివైసెస్ ఉన్నాయో వాటన్నింటినీ ఈ ఒక్క మొబైల్ అయితే రీప్లేస్ చేస్తుంది. సో ఈ మొబైల్ ఒకటి కొనుక్కుంటే చాలు, ఈ వీటిని కొనుక్కోవాల్సిన లేదని చెప్పేసి అయితే మన టిమ్ కుక్ తాత అయితే చెప్పాడనమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి వీళ్ళైతే సమర్థించుకుంటున్నారు వీళ్ళ ప్రైజెస్ని, అంటే కెమెరా మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ ఉంటే ఆ ప్రైజ్ని తీసుకెళ్ళి 100,000 దాటిచ్చేయాలని చెప్పేసి తను చూసి మనం ఆదర్శంగా నేర్చుకోవాలి ఇకపై నుంచి ఏవైతే మొబైల్స్ ఉన్నాయో. ఎందుకంటే ఈ ఫీచర్స్ అన్నీ మనకి అన్ని మొబైల్స్లో ఉంటాయి, కెమెరా ఉంటుంది, అలాగే ఒకసారి వీడియో రికార్డింగ్ ఉంటుంది, మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది, FM రేడియోలు ఉంటున్నాయి. సో ఇవే కాకుండా చాలా ఫీచర్స్ మనకి యాపిల్లో దొరకన చాలా ఫీచర్స్ ఆండ్రాయిడ్లో దొరుకుతున్నాయి. సో వీటి వేలని మనం ఆదర్శంగా తీసుకుంటే వీటి ప్రైజెస్ కూడా వీళ్ళు 100,000 దాటించాలి. ఈ రోజున 2,000-3,000 రూపాయల మొబైల్లో కూడా మనకి వీడియో రికార్డింగ్ కెమెరా అయితే దొరుకుతుంది. బట్ వచ్చేసరికి అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, అంత మాత్రం ప్రైజెస్ ఎక్కువ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్లు ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి. మాది ఫోన్ మీది కొనిందంటే మీది డిజిటల్ కెమెరా కొనవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మాది దాంట్లో కెమెరా ఉంటుంది. మీది క్యామ్ కోడర్ కొనాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మాది దాంట్లో వీడియో రికార్డింగ్ ఉంటుంది. మీది మ్యూజిక్ ప్లేయర్ కొనవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మాది దాంట్లో పాట వస్తుంది. మాది దాంట్లో అన్ని ఉంటుంది, మీది కొంటుంది, అన్ని వాడుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి, ఎట్టకేలకు జియో తన ఏదైతే జియో ఫోన్స్ ఉన్నాయో వీటిలో వచ్చేసరికి యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. సో మీరు ఎవరైనా సరే జియో ఫోన్స్ వాడుతుంటే జియో ఫోన్ 1 కావచ్చు 2 కావచ్చు, ఈ రెండిట్లో ఏ మొబైల్ వాడుతున్నా సరే మీ జియో స్టోర్లోకి వెళ్ళి చూసుకోండి, మీకు యూట్యూబ్ అయితే డెడికేటెడ్ అనమాట, దీనికి సపరేట్గా అయితే వచ్చింది. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సో మీ మొబైల్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అందులోంచి డివైస్లోకి వెళ్ళండి. సో డివైస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ కనబడుతుంది, అక్కడ అప్డేట్ చేసినా సరే మీకు యూట్యూబ్ అనేది మీ మొబైల్లోకి వస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మైజూ నుంచి, మైజూ ఈ రోజు తన రెండు మొబైల్స్ని చైనాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి మనకి 16X ఇంకోటిసారి X8 అనమాట. సో ఈ రెండు మొబైల్స్ని చైనాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి స్పెసిఫికేషన్ చెప్తాను. సో మనం 16X కనుక మనం చూసుకుంటే డిస్ప్లే ఒకసారి 6 ఇంచెస్, 18:9 పెట్రేషాతో మనకి ఫుల్ HD ప్లస్ సూపర్ MOLED డిస్ప్లే అయితే ఇది ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే ఇది 6GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 64GB, అలాగే 128GB టూ వేరియంట్స్లో వస్తాయి. ఇంకా మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకసారికి 12 MP, ఇంకోటిసారికి 20 MP. మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 20 MP ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3100mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇంకో మొబైల్ వచ్చేసరికి మనకి X8 అనమాట. దీని స్పెక్స్ కనుక మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్, 18:9 పెట్రేషాతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది, ఇది కూడా సూపర్ MOLED డిస్ప్లేనే. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GB 64GB రెండు వేరియంట్లో ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 6GB అలాగే 4GBలో లభిస్తాయి. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే దీనికి కూడా మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకసారికి 12 MP, ఇంకోటిసారికి 5 MP. ఫ్రంట్ కెమెరా ఒకసారికి 20 MP ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3210mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి చైనా ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకి 16X ఉందో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 64GB వేరియంట్ వచ్చేసరికి మనకి 22,200 రూపాయలు పెట్టారు. ఇంకా అలాగే ఒకసారికి 128
128GB వేరియంట్ చూసుకుంటే 25,400 రూపాయలు పెట్టారు. అదే కనుక మనకి X8 కనుక చూసుకుంటే 4GB 64GB వేరియంట్ చూసుకుంటే వీళ్ళు 16,900 రూపాయలు పెట్టారు. అలాగే మనకి 64GB 6GB వేరియంట్ కనుక చూసుకుంటే ఇది 19,100 రూపాయలు వరకు పెట్టారు. అదే 6GB 128GB వేరియంట్ చూసుకుంటే 21,200 రూపాయల వరకు వీరు ప్రైజెస్ అయితే పెట్టారు. ప్రైజెస్ చూసుకుంటే మనకి చాలా రీజన్గానే ఉన్నాయి, మరి ఓవర్ అయినట్టుగా అయితే అనిపించలేదు. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ వాడారు. సో మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇండియాలోకి అయితే వీళ్ళు తయారు, మైజూ వచ్చేసరికి మరి ఈసారి మొబైల్స్ తీసుకొస్తారని చూడాలి. సో ఇలా ఉండగా మనకి షౌమీ కూడా చైనాలో ఇదే తరహాలో రెండు మొబైల్స్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి మనకి మీ 8 యూత్ ఎడిషన్, ఇంకోటి వచ్చేసరికి మనకి మీ 8 స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఎడిషన్ అని చెప్పి దీనికైతే పేరు పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను మీ 8 యూత్ గురించి ఆల్రెడీ నేను అయితే మీకు గతంలో అయితే స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేశాను. సో ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఎడిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.2 ఇంచెస్, 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఫుల్ HD ప్లస్ తో వస్తుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB వేరియంట్ ఉన్నాయి. ఇంకా మన ర్యామ్ చూసుకున్న సరే మనకి 6GB 8GB లో లభిస్తాయి. ఇక మనకి ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు వచ్చేసరికి మనకి 12 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ ఉందన్నమాట. ఇక వీటి ప్రైజ్ చూసుకుంటే మనకి చైనా ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే మనకి యూత్ వచ్చేసరికి, యూత్ ఎడిషన్ వచ్చేసరికి మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వాడారనమాట. 4GB 64GB వేరియంట్ వచ్చేసరికి 14,800 రూపాయలు పెట్టారు. అందులో మనకి 6GB 64GB వేరియంట్ చూసుకుంటే 18,000 రూపాయలు వరకు పెట్టారు. ఇంకా 6GB 128GB వేరియంట్ చూసుకుంటే 21,200 రూపాయలు పెట్టారు. స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఎడిషన్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో 6GB 128GB వేరియంట్ చూసుకుంటే మనకి 34,000 రూపాయలు పెట్టారు. అదే 8GB 128GB వేరియంట్ చూసుకుంటే మనకి 38,200 రూపాయలు పెట్టారు. సెప్టెంబర్ 21 నుంచి ఈ మొబైల్స్ అయితే సేల్స్ కి తీసుకురాబోతున్నారు అనమాట అక్కడ వచ్చేసరికి, అంటే రేపటి నుంచి. అదే కనుక మనకి యూత్ ఎడిషన్ వచ్చేసరికి 25 September నుంచి అక్కడ అయితే సేల్లోకి తీసుకురాబోతున్నారు. మైజూ కానివ్వండి అలాగే మనకి షౌమీ కానీ చూసుకుంటే పోటాపోటీగా అయితే రెండు మొబైల్స్ తీసుకొచ్చినాయి. తర్వాత నువ్వు చూసుకున్న మనకి మళ్ళీ షౌమీ నుంచే షౌమీ మీ 8 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు రెడ్ వేరియంట్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఇది వచ్చరికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రెడ్ వర్షన్ని వాడాలని తాపత్రయ పడిపోతుంటారో వాళ్ళ కోసం ఎడిషన్. అలాగే మనం షౌమీ చూసుకుంటే ఈరోజు చైనాలో MI Band 3 ఉంది కదా, సో దీంట్లో సరికి NFC వేరియంట్ కూడా వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేశారనమాట. సో మన ఇండియాలో రాబోయే ఏదైతే మనకి MI Band 3 ఉందో అది ఇదే కావచ్చు అనమాట. NFC ఎడిషన్ మన ఇండియాలోకి రావచ్చు. గతంలో మనం అన్బాక్స్ కూడా చేసాం మనకి MI Band 3, అది ఒకసారికి NFC సపోర్ట్ అయితే కాదు. బట్ ఇప్పుడు వచ్చేవి మాత్రం మనకి NFC సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీంతో మన పేమెంట్ కూడా చేయొచ్చు అనుకుంటా మైబీ, లేదంటే మనకి NFC ద్వారా మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, చూడాల్సి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫిజీ ఫిల్మ్ నుంచి, సో వీళ్ళు వచ్చరికి తెలుసు మన కెమెరాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు వచ్చరికి XT3 అని చెప్పేసి ఒక కొత్త కెమెరా అని మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర 18,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇది 24 MP కెమెరా ఉంటారు. అలాగే మిర్రర్లెస్ కెమెరా ఇది వచ్చేసరికి. అలాగే చూసుకుంటే నికాన్ కూడా రెండు మిర్రర్లెస్ కెమెరాలని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. Z Series లో Z7 అలాగే వచ్చరికి Z6 అని చెప్పేసి ఈ రెండు వేరియంట్ని అయితే వీళ్ళైతే ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇవి కూడా మనకు వచ్చరికి మిర్రర్లెస్ కెమెరాస్. వీటి ప్రైస్ చూసుకుంటే ఆకాశంలో ఉంటాయి. Z6 మనకి ఓన్లీ బాడీ కనుక చూసుకుంటే 170,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టింది. అదే Z7 కనుక చూసుకుంటే ఓన్లీ బాడీ వచ్చరికి 270,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టింది. రెండింటికి వచ్చరికి 1 lakh వరకు మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ కెమెరాస్ వచ్చరికి వీళ్ళు September 27 నుంచి సేల్లోకి అయితే తీసుకురానున్నారు. తర్వాత న్యూస్ వచ్చరికి మనకి సోనీ నుంచి, సోనీ ప్లే స్టేషన్ మనకు తెలుసు కదా. సో ప్లే స్టేషన్ వచ్చరికి క్లాసిక్ ఎడిషన్ ఒకటి ఉంటుంది, అది స్టార్టింగ్ లో వచ్చింది 1994 అయితే అదైతే తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు వచ్చరికి దాన్ని మళ్ళీ వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈసారి వచ్చేసరికి ఇందులో మనకి HDMI సపోర్ట్ తో పాటు ఈ ప్లే స్టేషన్ క్లాసిక్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే $100 వరకు పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 7,000 అనుకోవచ్చు. ఇందులో సరికి మనకి 20 ప్రీలోడెడ్ రెట్రో గేమ్స్ అయితే ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఎవరైతే క్లాసిక్ గేమ్స్ ఇష్టపడతారో వాళ్ళైతే ఇది ఖచ్చితంగా కొంటారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ S10 తీసుకురాబోతుంది మన అందరూ తెలుసు. సో దీనికి సంబంధించి మనకి రోజుకో రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అని, 3 కెమెరాలని, తర్వాత 5 కెమెరాలని, సో ఇలా వస్తున్నాయి. తర్వాత వచ్చేసరికి మనకి ఇందులో 3 వేరియంట్స్ రాబోతున్నాయని ఆల్రెడీ నేను టెక్ న్యూస్ అయితే చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇందులో 3 కాదు 4 వేరియంట్లు రాబోతున్నాయని ఇక్కడైతే సమాచారం ఉంది. అలాగే వచ్చేసరికి ఇవన్నీ మనకి 5G సపోర్ట్తో అయితే ఇవి వస్తున్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. సో అలాగే చూసుకుంటే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి, సో సామ్సంగ్ వచ్చేసరికి మనకి October 11 ఒక ఈవెంట్ అయితే పెట్టబోతుంది. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు 4X అని చెప్పేసి వీళ్ళైతే ఇంతకుముందు అయితే టీజ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A9 Star Pro అలాగే వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ A7 2018 ఎడిషన్ వీళ్ళు ఇక్కడ తీసుకురావున్నట్టుగా అయితే మనకి ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏదైతే సామ్సంగ్ A9 Star Pro ఉందో ఇందులో వచ్చరికి మనకి 4 కెమెరాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అలాగే మనకి ఏదైతే A7 2018 ఉందో
సో ఇందులో వచ్చేసరికి మనకి త్రిబుల్ కెమెరాస్ టైప్ అయితే ఇది రాబోతుందంట. సో చూడాలి వీళ్ళు నాలుగు కెమెరాలు అంటే మనకి ఇప్పటి వరకు మనం మూడు కెమెరాలు చూసాం, వీళ్ళు నాలుగు కెమెరాలతో అయితే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనకున్న హైయెస్ట్ కెమెరాస్ చూసుకుంటే ఐదు కెమెరాలు, అది వచ్చేసరికి మనకి నోకే అయితే తీసుకురాబోతుంది. సో అలాగే చూసుకుంటే శాంసంగ్ ఇంకో రెండు పిచ్చి మొబైల్స్ కూడా మనకి తీసుకొచ్చింది, అదేనండి J4+ అలాగే J6+ అని వీటికైతే పేరు పెట్టింది. ఈ రోజు అయితే వీటిని అయితే లాంచ్ చేశారు. వీటి ప్రైస్ చూసుకుంటే మనకి 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటాయన్నమాట. శాంసంగ్ గెలాక్సీ J4+ కనుక మనం చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 6 inches 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే 16 GB అలాగే 32 GBలో ఉంటుంది. మనకి ర్యామ్ చూసుకుంటే మనకి 2 GB 3 GBలో లభిస్తాయి. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు Snapdragon 425 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది అందరూ మర్చిపోతున్న ప్రాసెసర్, ఇప్పుడు వచ్చరికి వీళ్ళు ఈ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 13 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 5 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ ఇచ్చేసారనమాట. సో ఇది కూడా మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. బట్ వచ్చరికి ఇందులో మనకి ఏదైతే రేర్ సైడ్ కెమెరా ఉంది, ఇది వచ్చరికి మనకి 13 MP అలాగే 5 MP ఇస్తారు డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది. ఇక రెండు వచ్చరికి సేమ్ మనకి ఒకేలాగా అయితే ఉంటాయి. సో వీటి ప్రైజెస్ చూసుకుంటే వీళ్ళు 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే వీటి ప్రైజెస్ అయితే పెట్టనున్నారు. సో మనకి 5,000 రూపాయలలోనే మనకి Snapdragon 425 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. బట్ ఒకసారికి వీళ్ళు ఏం చించేద్దాం అని చెప్పేసి ఈ ప్రైజుల్లో వీళ్ళు తీసుకొచ్చారు తెలియదు. ఏ ఆఖర్ ఫోన్లు అని చెప్పుకోవచ్చు. జే సిరీస్ అయితే ఇక్కడ నుంచి మనకు కనకమనకుండా పోతున్నాయి. వాళ్ళే అయితే చెప్పారు జే సిరీస్ ప్రైస్ లో మనం ఏ సిరీస్ అయితే చూడాలనుకుంటుందని. ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ఐఓమి నుంచి, ఐఓమి సబ్ బ్రాండ్ అయిన ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. వీళ్ళు వచ్చేసరికి మన జనాలు మనకి ఇక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వీళ్ళు నాచ్ కోసం తెగ తాపత్రపడిపోతున్నారని ఫీల్ అయినట్టున్నారు. ఓన్లీ ఇందులో మనం చెప్పుకోవడానికి ఓన్లీ నాచ్ ఒకటే, మిగిలినంతా మనకి పాత పులిహారిని వీళ్ళు కొత్త తాలింపు పెట్టి తీసుకొచ్చారు అనుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 7,500 పెట్టారు. సో ఇలాంటి వాటి మీద అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో అయితే మనకి ఏమి ఉండదు, మొబైల్ అయితే పూర్తిగా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.